అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రీసెంట్గా ఎస్పీ సారు ప్రత్యేక దృష్టి పెట్టేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయినప్పటికీ ట్రాఫిక్ ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో రోజులుగా దీని గురించి బాగా మాతో డిస్కషన్ చేసిన తర్వాత ఎస్పీ సార్ గారు తనంతట తన ఇన్షియేషన్ తీసుకొని ట్రాఫిక్ ఎక్కువ మొత్తంలో పోలీస్ స్టేషన్లో కంటే ఎక్కువ మొత్తంలో మెనూని ఇచ్చేసి ఇక్కడ నగర కర్నూలుగా మొత్తం ఒక హెడ్ ఆఫీస్గా, దాంతోపాటు అచ్చంపేట కలకుర్తిలో గట్టి అక్కడ ట్రాఫిక్ మెనూని ఇచ్చేసి దీని ఒక పటిష్టమైన వ్యవస్థగా ఏర్పాటు చేయాలని చెప్పి సార్ చాలాసార్లు ప్రయత్నించి రీసెంట్గా మనకు 26 నాడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా మరియు ట్రాఫిక్ వింగ్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారు ప్రతి విషయానికి ఆ రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి విషయం ట్రాఫిక్ విషయంలో ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసుకుంటూ ప్రతిరోజు నా దగ్గర నుంచి అప్డేట్ చేసుకుంటున్నాడు. నాగర్ కర్నూలు నూతనంగా ఏర్పడిన జిల్లా కాబట్టి దీనికి కొన్ని మౌలిక వసతులు కొత్త కొత్తగా ఉన్నాయి, వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతిదాన్ని మనకు ఇంకొకటి నాగర్ కర్నూలు వచ్చేసి ఒకటే రోడ్డు సింగిల్ రోడ్ ఉంది, దాని విషయం వల్ల ఎస్పీ సార్ దాని విషయం వల్ల క్లారిటీ ఉండినందుకున ట్రాఫిక్ ఎక్కువ మొత్తంలో స్ట్రెంత్ ఇస్తే దీన్ని స్టెరిలైజ్ చేయడం కానీ అన్ని చేయడం కానీ చెప్పాడు. నెక్స్ట్ ఈ కొత్త పోలీస్ స్టేషన్ కోసం అని చెప్పి ఎస్పీ సార్ గారు మన ప్రభుత్వానికి గిట్ట లేఖ రాయడం జరిగింది. కొత్త పోలీస్ స్టేషన్ అయ్యేలోపు అన్ని రోజులు గిట్ట దీన్ని ట్రాఫిక్ నిలాలన్న నియంత్రణ చేయాలని చెప్పేసి మరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రాకుంటే విన్నింగ్ అనేది ఏర్పాటు చేసి చేశాడు. నేను ఈ విషయంలో ట్రాఫిక్ తరపు నుంచి ఎస్పీ సార్ గారికి ధన్యవాదాలు తెలపదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో భాగంగా ఎక్కువ మొత్తంలో మైనర్ డ్రైవింగు, డ్రంక్ అండ్ డ్రైవింగు, వితౌట్ నెంబర్ ప్లేటు, ఇంకా స్పీడు అంటే ర్యాష్ డ్రైవింగు ఎక్కువ మేము కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మైనర్ డ్రైవింగ్లో వచ్చేసి పిల్లల భవిష్యత్తు అంతా క్షణికావేశంలో నడపడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ అంతా భంగం చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పొద్దుస్తమానం వాళ్ళు వర్క్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళే టైం అని కానీ లేదంటే చిన్న ఫంక్షన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే సమయంలో మాల్కాలు సేవించి మధ్యలో బండి నడపడం వల్ల వాళ్ళు ఎలాంటి అనుకోని పరిణామాలు జరగడం వల్ల వాళ్ళు చనిపోవడం కానీ చేయడం జరుగుతుంది. మన రీసెంట్గా ఎస్పీ సార్ చెప్పాడు నాగర్ కర్నూలులో గత 1 ఇయర్లో 200 మంది చనిపోతే అందులో నియర్ బై 170 మెంబర్స్ కేవలం యాక్సిడెంట్ వల్లనే చనిపోయారు, 30 మంది మాత్రమే మర్డర్స్ కానీ వేరే కారణాల ద్వారా చనిపోయారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మొత్తంలో యాక్సిడెంట్ వల్లనే చనిపోతారు కాబట్టి యాక్సిడెంట్లు కాకుండా నివారించడం ముఖ్య ఉద్దేశంతో సార్ గారు గట్ట మొన్న చెప్పారు. మేము కూడా దానికి ఖచ్చితంగా కృషి చేస్తున్నాము. మా నార్కల్లో ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెహికల్ చెకింగ్తో పాటు అవేర్నెస్ ప్రోగ్రాంలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. నెక్స్ట్ నేను మీడియా ద్వారా తెలియని ఏమంటే ఎక్కువ మైనర్స్ అంటే కాలేజ్ పోరగాలు కానీ వర్క్ చేసే పోరగాలు కానీ రోడ్ల మీద ఇష్టానుసారం బండి తీసుకొని నడపడం అలాంటివి చేయకుండా నెక్స్ట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వర్కర్స్ వాళ్ళు పద్ధతిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసిన తర్వాత పద్ధతి ఎలాంటి ఆల్కహాల్ స్వీకరించకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆల్కహాల్ స్వీకరించేసి ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాను. ట్రాఫిక్ రూల్స్ను విరుద్ధంగా ఎవరైనా ఆటో వాళ్ళు కానీ ఎవరైనా ఆటో సంబంధించిన వాళ్ళు ప్రతి క్షణం వాళ్ళు ఆటో మీద బతికే వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద మేము కఠినంగా వివరించాలన్నా కానీ మాకు మనసు ఒప్పదు. కాబట్టి ఆటో వాళ్ళకి వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ ప్రతి రూల్స్ వాళ్ళు పాటిస్తూ ఆటోకు సంబంధించిన యూనియన్స్ ఏదో వాళ్ళు ఒకరికొకరు డిస్కషన్ చేసుకొని వాళ్ళకంటూ కేటాయించిన స్థలంలో ఆటోలు ఆపుతూ వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ముఖ్య నార్కంలో ఉన్న ముఖ్య ఒకటి సమస్య ఏంటంటే మనకు రోడ్ విడ్త్ తక్కువ ఉన్నందువల్ల షాపులు ముందుకు రావడం వల్ల కొద్దిగా మొత్తం అదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ విషయంలో. ఈ విషయాన్ని ఎమ్మటే సార్ ఎస్పీ సార్ గారు మన ట్రాఫిక్ ఇనాగ్రేషన్ అయిన ఎమ్మటే మొదటి విషయంలో ఫస్ట్ మొదటిగా దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి మున్సిపల్ కమిషనర్ సార్తో మాట్లాడిన తర్వాత మున్సిపల్ కమిషనర్ సార్ గారు మనకు ఎంతో సహసహకారాలు అందిస్తామని చెప్పాడు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రతి మా హౌసింగ్ బోర్డు నుంచి కింది వరకు బస్ డిపో వరకు ప్రతి షాప్కు మనం చెప్పడం కానీ వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తూ ఎడ్యుకేట్ చేస్తూ ఇంటికి పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పాము. నెక్స్ట్ మున్సిపల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళకి కేటాయించిన స్థలానికి మేము మార్పు గుర్తు చేసాము. దీన్ని దాటేసి రావద్దు, దీన్ని రాజేసి రావడం వల్ల రోడ్డుకి ఇబ్బంది అవుతుంది, వాహనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళ ద్వారా మేము చెప్పడం, మేము చెప్పడం, ఈ దాంట్లో మన డిఎస్పీ సార్ గారు, మున్సిపల్ కమిషనర్ సార్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఇలానే మేము ప్రతి వారంలో అందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తాము. నాకు ఈ విషయం నేను చెప్పాల్సిందంటే నాకు సుపీరియర్ అయిన ఆఫీసర్ ఒక చెప్పాడు ట్రాఫిక్ అంటే ట్రిపుల్ అంటే ఈ అంటే ఫస్ట్ ఎడ్యుకేట్, సెకండ్ వన్ ఈ అంటే ఇంజనీరింగ్, థర్డ్ ఈ అంటే ఎన్ఫోర్స్మెంట్.
మా ఎస్పీ సార్ గిట్ట అది చెప్పాడు, ఫస్ట్ ఎడ్యుకేట్, అందరినీ ఎడ్యుకేట్ చేయాలని దృష్టితో వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి షాప్ టు షాప్ అందరికీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంజనీరింగ్, మేము మున్సిపల్ కమిషనర్ సార్తో కానీ మేము మాంతటి మేము కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్లియర్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అన్నీ మంచిగా ఉన్నప్పటికి వాళ్ళు చెప్పి అంటే వాళ్ళ ప్లేస్ సఫిషియెంట్ ప్లేస్ ఉన్నప్పటి వరకు మంచిగా ఉన్నప్పటికీ వాళ్ళ రూల్స్ విరుద్ధంగా పోతే ఆటోమేటిక్ వాళ్ళ మీద ట్రాఫిక్ పరమైన చర్యలు తీసుకుంటాం. ఇదే కాకుండా ప్రతి శనివారం రోజు నార్కల్ డిస్ట్రిక్ట్ మొత్తంలో జరిగిన మైనర్ డ్రైవింగ్ కానీ వితౌట్ నెంబర్ ప్లేట్ బండ్లు కానీ డ్రగ్ అండ్ డ్రైవ్ వాళ్ళందరికీ మైనర్ డ్రైవింగ్ అయితే వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి, వితౌట్ నెంబర్ ప్లేట్ అయితే ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్యాండిడేట్తో వచ్చి, డ్రగ్ అండ్ డ్రైవ్ అయినా వీలైతే వాళ్ళ కుటుంబాల వివరణ తీసుకుని వచ్చిన తర్వాత ప్రతి శనివారం రోజు కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. ఈ కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేయడంలో వాళ్ళకు అవేర్నెస్ కలగడంతో పాటు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద కొంచెం పిల్లలు ఎలా చనిపోకుండా ఉంటారన్న విషయాల గిట్ట వాళ్ళు జాగ్రత్త పడతారు అనుకుంటున్నాము. మీ మీడియా పరంగా అందరు తెలియజేయాలంటే ట్రాఫిక్ అనేది మా యొక్క భద్రత కాదు, అందరి భద్రత. ట్రాఫిక్లో మేము కేవలం అందరినీ రెగ్యులేట్ చేయడం, మేము ఓన్లీ 10-20% మాత్రమే రెగ్యులేట్ చేయగలుగుతాము. రిమైనింగ్ అంతా మీకు మీకు సెల్ఫ్గా రెగ్యులేట్ అవుతూ మీ రూల్స్ మీరు పాటిస్తే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటారు. నాకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళకి అతల పర్సన్ గిట్ట పర్ఫెక్ట్ రావాలనుకుంటాం. నేను నా వంతు నా డ్యూటీని పర్ఫెక్టే చేస్తున్నాను, కానీ అతల పర్సన్ గిట్ట మాకు సహకరించాలి, ప్రతి పర్సన్ మాకు సహకరించాలని కోరుతున్నాము. వారు వాళ్ళ రూల్స్ పాటిస్తూ వాళ్ళు సక్రమంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.